హలో, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ మార్త ప్రసాద్. ఎలా ఉన్నారు మీరు? నేనేది సూపర్ గా ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఎందుకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ వంకాయ ఎండు చేప కర్రీ. ముందుగా ఇక్కడ నేను వంకాయలు అనేవి క్యూబ్స్ కింద కట్ చేసుకొని సాల్ట్ అలాగే పసుపు వేసి ఆ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి వంకాయలు అనేవి బ్లాకిష్గా అవ్వకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. తరువాత ఎండు చేపలను క్లీన్ చేసుకోవాలి. సో ఇవి ఎండు చేప ముక్కలు అన్నమాట, అంటే పెద్ద చేప ఉంటుంది కదా, సో వాటి ముక్కలు. సో మీరు చిన్న చిన్నవి కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వాటిని ఈ విధంగా వేడి నీటిలో వేసుకుని ఒక 15 నిమిషాలు ఉంచినట్లయితే అవి చక్కగా నానుతాయి, మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చక్కగా ఒక్కోటి ఒకటి అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడండి నేను ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా చేసుకుని ఇక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేప ముక్కలనే వేసుకోవాలి. సో ముందు క్లిప్ మిస్ అయింది అన్నమాట, సో అందుకోసం డైరెక్ట్ ఫ్రై చేస్తున్న క్లిప్ చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఏమిటంటే మనం కూరలో యాడ్ చేసినప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇక మూత పెట్టుకుని కుక్ చేస్తే ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఇంకా ఆనియన్ ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇక మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఓకే, ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే, సో చూడండి ఇక్కడ మనకి ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇక మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. మనకి ఈజీగా వంకాయలు అనేవి కుక్ అయిపోతాయి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి మనకి ఇక్కడ వంకాయ అనేది కుక్ అయిపోయింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటో. ఒక టమాటో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకుని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకుని బాగా ఒకసారి కలుపుకుని ఇక మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మా కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి, మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ పులుపు అనేది యాడ్ చేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే, సో చూడండి ఇక్కడ మనకి వంకాయ ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది. చూడండి వంకాయ కరెక్ట్గా కుక్ అయింది. ఇక మనకి గ్రేవీ చూడండి ఈ విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఓకే, సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ కూడా చేసేసాను. చూడండి ఫైనల్గా మన యమ్మీ యమ్మీ వంకాయ ఎండు చేప కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అన్నమాట. ఓకేనా, చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, సో ఫైనల్గా మరి ఇదే రోజు నా వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న గంటను కూడా యాక్టివ్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వాచ్ చేయొచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయొచ్చు. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.